హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అరెస్టుకు నిరసనగా శ్రీకాకుళం జిల్లా పాతపట్టణంలో టీడీపీ నేతలు రాస్తారోకో నిర్వహించారు. దళిత ఆడబిడ్డ కుటుంబానికి అండగా ఉంటే దళిత ఆడబిడ్డ కుటుంబానికి అండగా ఉంటే నారా చంద్రబాబు నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం దళిత ద్రోహి జగన్ రెడ్డి దళిత ద్రోహి జగన్ రెడ్డి దళిత ద్రోహి జగన్ రెడ్డి దళిత కుటుంబానికి అండగా నిలిస్తే దళిత కుటుంబానికి అండగా నిలిస్తే దళిత ద్రోహి నారా చంద్రబాబు నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం రామ్మోహన్ నాయుడు నాయకత్వం సాగరబాబు నాయకత్వం వద్దెల్లాలి వద్దెల్లాలి నమస్కారం. ఈరోజు రాజ్యాంగం మనకిచ్చిన హక్కుని ఈ రాష్ట్ర ప్రభుత్వం కాలజేస్తూ ఈరోజు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ గారు ఒక పరామర్శ నిమిత్తం ఏదైతే 12వ తారీఖున జరిగినటువంటి హత్యకు నిరసనగా ఆ కుటుంబానికి భరోసాగా నడుం బిగించుకొని ఈరోజు ఆ కుటుంబానికి ధైర్యం నింపడానికి ఈరోజు ఆయన పరామర్శకెళ్తే దాన్ని ప్రభుత్వం కుట్రతో ఆయన్ని కలవకుండా ఆ కుటుంబానికి భరోసా ఇవ్వకుండా చేసేటువంటి కార్యక్రమం చేసి అడ్డంగా ఈరోజు అరెస్టులకి దారితీసిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. చేసిన తప్పేంటి? ఏ ఒక కుటుంబానికి భరోసా కల్పించడానికి వెళ్తే తప్ప ఆ దళిత మహిళకి కుటుంబానికి అండగా నిలవండి 1 కోటి రూపాయలు నిజరాడ ప్రకటించండి అని అడగడం తప్ప ఏం తప్పు చేశారని ఈరోజు లోకేష్ గారిని టీడీపీ నాయకుల్ని అరెస్ట్ చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఏదైతే రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు ఉన్నాయో ఆ హక్కుల్ని ప్రభుత్వం కాలు రాస్తుందని
ఇలాంటి పరిణామాలు రాష్ట్రానికి మంచిది కాదు, దేశానికి మంచిది కాదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు పాటించాలని, వాళ్ళు పాటించట్లేదు కాబట్టి ఈ రోజు అంబేద్కర్ గారికి ఇక్కడికి వచ్చి మేము వినతి పత్రం ఇచ్చి మేము మా నిరసన వ్యక్తపరుస్తున్నాం.